అభిమానం త్యాగం హద్దులు దాటితే నలుగురిలో నవ్వుల పాలు కావాల్సి వస్తుంది ప్రస్తుతం రైనా పరిస్థితి కూడా అలానే తయారైంది ధోని విషయంలో రైనా అతిభక్తి అతి వినయం విమర్శలకు తావిస్తా ఉంది ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం తాజాగా రైనా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు ఆ ఇంటర్వ్యూలో రైనా మాట్లాడుతూ ధోని గనుక వచ్చేడాది ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తే నేను కూడా ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తా మేమిద్దరం కలిసి రెండు వేల ఎనిమిది నుండి ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఈ ఏడాది గనుక సిఎస్కే ఐపీఎల్ కప్ ని గలిస్తే మరో ఏడాది ధోని ఐపీఎల్ ఆడేందుకు అతనిని ఒప్పించడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు వచ్చే ఏడాది ఐపీఎల్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే నేను రిటైర్మెంట్ ప్రకటిస్తా అని రైనా చెప్పడంపై అభిమానులు మండిపడుతున్నారు అభిమానులు రైనాకు ఏమని హితబోధ చేస్తున్నారంటే ధోని వయస్సు నలభై ఏళ్ళు కాబట్టి రిటైర్ అవ్వచ్చు కానీ రైనా వయస్సు ముప్పై నాలుగు అప్పుడే రిటైర్మెంట్కి ధోనితో ఎందుకు పోటీ పడుతున్నాడో అర్థం కావడం లేదు రైనా ఓవర్ యాక్షన్ చూస్తుంటే స్నేహంలాగా లేదు మూర్ఖత్వంలాగా ఉంది ధోని తన భార్యకు గనక విడాకులు ఇస్తే రైనా కూడా తన భార్యకు విడాకులు ఇస్తాడా రైనా ఎందుకంత మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు రైనాలో ఇంకా చాలా క్రికెట్ దాగి ఉంది చెన్నై జట్టుకు కెప్టెన్సీ చేసే సత్తా అవకాశం రెండు ఉన్నాయి ధోనికే కాదు నీకు అభిమానులున్నారు వాళ్ల గురించి కూడా ఆలోచించి వాళ్లను తలదించుకునేలా చేయకు నీ ఆత్మాభిమానాన్ని చంపుకోకు ఇంకో మూడు నాలుగేళ్లు ఐపీఎల్ ఆడే సత్తా నీలా ఉంది మరో నలభై కోట్ల వరకు సంపాదించగలవు తొందరపడి నిర్ణయం తీసుకుని ఆ తరువాత బాధపడకు నిన్ను మరిన్ని ఐపీఎల్ సీజన్లలో చూడాలని కోరుకుంటున్నాము రైనాకు తన స్నేహితులైన ఇర్ఫాన్ పఠాన్ హర్భజన్ సింగ్ అశ్విన్ జ్ఞానోదయం చేస్తే బాగుంటుందని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మరి రైనా భవిష్యత్తులోనైనా తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి